ఆఫ్లైన్ లో కాదు పెట్టింది ఆఫ్ సిక్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఆఫ్లైన్ లో పెట్టలేదు అది తర్వాత ఆ 10th క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కిను ఇప్పుడు ఈ జరిగే సెట్స్ ఆన్లైన్ కి కంపారిజన్ కాదు నిన్న జరిగిన నిన్న 10th క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ ఇంపార్టెన్స్ ఉన్నా లేకపోయినా ఆ విధంగా పేపర్ లీక్ అవడం అనేది మేము చాలా చాలా సీరియస్ తీసుకుంటున్నాం దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం ఎక్కడ రిలీజ్ అయ్యింది అది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ దగ్గర వచ్చిందా లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ వచ్చిందా ఏ జిల్లాలో వచ్చింది ఎవరు రెస్పాన్సిబుల్ అది ఆల్రెడీ సెక్రటరీ గారికి చెప్పి ఎంక్వైరీ చేయమన్నా దాని మీద యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఎగ్జామినేషన్ మామూలుగా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే ఎగ్జామినేషన్ సెంటర్కి పేపర్ల ముందు పంపించాలి పంపించాలంటే ఒక 2-3 డేస్ ముందు సపోజ్ అరకులో ఉంది అరకుకి రేపు ఎగ్జామ్ అనగా ఇప్పుడు పంపించాం ఒకరోజు ముందు పంపిస్తాం పంపించి దాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు పెట్టి ఆ ఎగ్జామినేషన్ ఒక గంట ఎంత ముందు ఒక కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ కలిపి ఆ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అటు చేస్తారు జనరల్ సిస్టమ్ ఇదేంటంటే ఇది 6 హాఫ్ ఇయర్ ఎగ్జామినేషన్ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదని అటు ఫీల్ అయినట్టుగా వాళ్ళు లేదు దాన్ని మామూలుగా కొంచెం ముందుగానే పంపించేస్తారు ఇన్స్టిట్యూట్స్కి ఎక్కడ లీక్ అయింది ఏంటి అనేది కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం దాని మీద సీరియస్గా రివ్యూ చేస్తూ ఉన్నాం.